నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? రాజు. ఏం చేస్తారన్న? కిరాణా షాప్. అంటే ఎలా ఉందన్న బిజినెస్? ఎలా ఉంది? ప్రస్తుతం పర్లేదండి. ఎలా ఉన్నాయన్న ఇప్పుడు నిత్యావసర సరళ సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? కింద ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగా ఎక్కువగా ఉంది అన్న. ఇప్పుడు మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎవరు? పడుకుండా అప్పలాడు. ఎలా ఉందన్న ఆయన పనితీరు? ఎలా ఉంది పనితీరు? అంటే ఆయన సరిపోయినట్లే చేస్తున్నారు. మరి ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ కానీ పర్లేదా? రోడ్లు వాటర్ అవన్నీ పర్లేదు. డ్రైనేజ్ అంటే కొద్ది కష్టం. మరి గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమైనా పథకాలు వచ్చాయన్నా? మనకి ఏం రాలేదండి. మరి మీరేం పెట్టుకోలేదు ఇంకా ప్రస్తుతానికి? పెట్టుకున్నా అది అంటే రాజకీయ నాయకులు ఉండే వాళ్ళ తరఫున అయితే వస్తున్నాను. అంటే దీనికి ఏడు అంటారు కదా, అదే విధంగా అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే వస్తుంది. డబ్బున్న వాళ్ళకే వస్తుంది. సీఎం గారు చెప్పారు కదా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తారా? పేదలు అంటే డబ్బున్న వాళ్ళు కానీ అర్థం. ఓకే. ఇక్కడ ఉండే ప్రభుత్వం ఎలా ఉందన్న? పరిపాలన విధానం ఎలా ఉందన్న ప్రస్తుతానికి? పరిపాలన విధానం అంటే ఉన్నోడికే తప్ప లేనోడికి అంటే ఎట్లేదు. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేదన్న? అది అన్ని విధాలుగా అందరికీ బాగానే ఉంది. అది పేదవాడి నుంచి ఉన్నోడి దాకా అందరికీ సమయ పాలనలో వెళ్ళేది. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? డెవలప్మెంట్ అంటే వాళ్ళకు ఉండే భూమిని డెవలప్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. మరి అంటే నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయి? మరి ఉద్యోగ అవకాశం నేను చెప్తున్నానా, ఏదైనా వాళ్ళకే తప్ప మరి ఇంత డిగ్రీ చదివిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళకి ఎవరికి ఏం లేదు. చదివిన వాళ్ళు కూడా బీటెక్ డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ షాపులు అంటే అక్కడంటే ఇక్కడంటే పని చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన పని ఏముంటుంది? ఇంత చదువు చదివింది దేనికి వాడుకోవడానికే. అంటే వాళ్ళు చదువు తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు లేవు. చదువు తగ్గట్టు పరిస్థితి అయితే ఇక్కడ దొరకదు. మరి ఇప్పుడు సచివాలయ పనితీరు ఎలా ఉందంటారు? సచివాలయం వాళ్ళు చెప్తున్నాను కదా, ఇప్పుడు పాలిథిన్ కవర్ల కోసం వస్తున్నారు. వాళ్ళు పాలిథిన్ కవర్లో పట్టుకుని వెళ్ళచ్చు అంట. అమ్మినోడే నుంచి ఇది తప్పని అంటున్నారు. అది ఎక్కడ తీరేది? వాడు బంద్ చేయాలి, ఈతలో బంద్ చేయాలి. వాళ్ళే కదా కంట్రోల్ చేయాలి. వాళ్ళు కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఓడుతున్నారంట, వాళ్ళు డ్యూటీ కోసం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పట్టించుకుంటున్నారు. అదేంటో రైట్ కాదు కదా. అది మన ప్రస్తుతం ప్రభుత్వం. మరి సీఎం గారు రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేశారు, మద్యపాన నిషేధం చేస్తున్నారు, మరి జరిగిందంటారా? కంటిన్యూస్ జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది మద్యపాన నిషేధం? మరి విడతల వారికి ఇంకా డెవలప్ ఎక్కువ అవుతుంది. రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి అంటున్నారు కదా. అన్నింటి మీద రేట్లు పెరిగాయి కదా. దాంతో ఇప్పుడు ఆటోలకు 15,000 రూపాయలు, దీని 15,000, అమ్మఒడి ఇవి అవి వేస్తున్నారు. దేనికి వేస్తున్నారు? మరి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? దానివల్ల ఉపయోగం ఎవరికేం లేదు కదా. అది వేయకుండా ఉన్నా ఈ రేట్లు తగ్గిస్తే సామాన్య ప్రజలు కూడా తినడానికి అందుబాటులో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంటాయి కదా. ఈ అన్ని విధాలుగా అంటే ఒక విధం కదా, అన్ని విధాలుగా ఇది అంటే ఉపాధి అవకాశాలు ఏం లేవంటారు? ఉపాధి అవకాశాలు అయితే డెవలప్మెంట్ ఎలా ఉంది మరి రాష్ట్రం మొత్తం చూసుకుంటే? డెవలప్మెంట్ కొంచెం బెటర్. లాస్ట్ టైం మీద కొద్దిగా తక్కువ, ప్రస్తుతం ఉండే పరిస్థితులు కొంచెం అదే ఎక్కువ. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగా డెవలప్ అవుద్ది అంటారు? ఇప్పుడు ఉండే కష్టకాల పరిస్థితుల్లో టీడీపీ వస్తే చాలా బాగుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు, ఏదైతే బాగుంటుంది అంట? అమరావతి అయితే బెటర్ కదా. ఇప్పుడున్న మూడు రాజులు అంటే ఇంచుమించు ఒక 4-5 నాయకులు వహించడం, అవన్నీ ఇప్పుడు ఒక చేతిలో ఐస్ మొక్క ఎడతా, అది 10 మందికి వెళ్ళేట్లకి వెళ్తే చివరికి వెళ్తే ఏ గుడ్డు ఉండదు. అదేవిధంగా ఒక్కటి చేతిలో ఉన్నది ఒకటి డైరెక్ట్గా వెళ్తే అది వేరేలాగా ఉంటుంది. అది బెటర్ నా ఉద్దేశం. ఒకటైతే బెటర్. మరి ఇప్పుడు రైతులకి ఎలా ఉందన్న పరిస్థితి? రైతులకి ఈ ప్రభుత్వం ఎలా అవుతుంది అంట? రైతులైనా ఇప్పుడు వాళ్ళైనా మరి అంత పెద్ద ఉండి తెలిసిందే కదా.